Not that far. कार्यक्रम पटल नियंत्रण कार्यक्रम में भाग में विचे मन प्रीतम नायक डॉक्टर एमएलए संजय गार मरी विविध ग्रामल सर्पंच एंपीटीसी रईत सोदर की प्रत्येक आह्वान कार्यक्रम निर्वहिता मन हसनाबाद अंबारपेट एंपीटीसी दम्म मल्लारेड्डी गारिनी वेदिक पैकी रावाल्सिंदिगा कोरुतुन्नाम मन लक्ष्मण राव गारिनी वेदिक पैकी रावाल्सिंदिगा कोरुतुन्नाम मन एंपीटीसी जेडपीटीसी गारु भारती राजन्ना गारिनी वेदिक पैकी रावाल्सिंदिगा कोरुतुन्नाम मरियु मोते सर्पंच राजेश्वर रेड्डी गारु स्वप्न दंपतुलनु वेदिक पैकी रावाल्सिंदिगा कोरुतुन्नाम जरूर सर्पंच प्रभाकर गारिनी वेदिक पैकी रावाल्सिंदिगा आरए राजेंद्र प्रसाद सार गारिनी मरियु अधिकार बृंदानी मोत्तम वेदिक पैकी रावाल्सिंदिगा मन कोत्तगा नियमितुलैन अदे विधंगा मैपाल अन्ननु कूडा ई कार्यक्रम मन रैतु समन्वय अध्यक्षुलु नक्कल रवींद्र अन्ननु कूडा वेदिक पैकी रावाल्सिंदिगा कोरुतुन्नाम పంటల నియంత్రణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి విచ్చేసినటువంటి మన ముఖ్య నాయకులందరికీ మన గ్రామం తరపున మరియు గ్రామ రైతాంగం తరపున ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ప్రియతమ ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతు శ్రేయస్సే ముఖ్యంగా మనకు రైతు రాజ్యమే అన్నట్టుగా పని చేయడం జరుగుతుంది ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తే భారతదేశము తెలంగాణ వైపు చూస్తున్నది తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలన ముఖ్యంగా ఏది చేసినా రైతు శ్రేయస్సును కోరి చేసేటువంటి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈ రోజు తెలంగాణలో ఏ విధంగా చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది మన ముఖ్యమంత్రి గారి నుండి రైతు శ్రేయస్సు గురించి ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నప్పటి నుండి మన రాష్ట్రంలో దాదాపు ఎన్నడూ లేని విధంగా మనం పంటలు సాగు చేసుకోవడం జరుగుతుంది రైతుకు పంట వండించడం ఎంత ముఖ్యమో గిట్టుబాటు అంటే వచ్చేటువంటి అభివృద్ధి దానికి కూడా ముఖ్యమని ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ పంటల నియంత్రణ అనే కార్యక్రమంలో భాగంగా రైతు పండించే పంటకు ప్రతి దానికి లాభసాటి ఉండే విధంగా మనం చేసే పంటలను నియంత్రణ అంటే ఒకే పంట కాకుండా ఎక్కడెక్కడ అంటే దాన్ని మనము అభివృద్ధి దానికి ఒక గిట్టుబాటు ధర రావాలంటే అందరూ ఒకే రకంగా కాకుండా ఏ ఏరియాలో దాని డిమాండ్ ఎంత ఉందో ఆ డిమాండ్ను బట్టి అటువంటి పంటలు పండించినట్లయితే రైతులు చేసేటువంటి పండ్లకు వారు పండించేటువంటి పండ్లకు పంటలకు అధిక దిగుబడి ఉంటుందని ఆలోచించి గొప్ప మనస్తోటి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దీన్ని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంత గొప్పటి గొప్ప నిర్ణయానికి మనం కూడా రైతులందరం కూడా ఇది ఏది చేసినా కూడా రైతు శ్రేయస్సు కోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి పంటలనేటి పండించడం ముఖ్యం కదా పంట పండించిన దానికి మనం పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభం వచ్చే విధంగా సార్ మనం తీసుకున్న నిర్ణయం కాబట్టి మన పెద్దలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు దాని గురించి వివరించడానికి మన 50% కరెక్ట్ అన్నటువంటి నిర్ణయం మనకు తెలుస్తది కాబట్టి దయచేసి అందరూ ఓపిక ఉంటదని వాళ్ళు మనకు తెలియజేస్తారు దాన్ని మనం విని ఆ విధంగా మనం పాటించినట్లయితే మనం చేసేటువంటి వ్యాపారానికి మనం పెట్టేటువంటి పెట్టుబడికి అధిక రాబడి తీసుకొచ్చుకునేటువంటి విధంగా వీళ్ళు చెప్పడానికి మనకు పెద్దలు ఉన్నారు వారిని మన వాళ్ళు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అలాగే మండల అధ్యక్షులు మేడం గారికి జెడ్పీటీసీ గారికి మనం ఈ వానాకాలం 2020 నియంత్రిత పంటల సాగు
అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామండి. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి వారిలో దొడ్డు రకాల సాగు ఎక్కువగా కొనసాగుతుంది. అయితే మనకి ఉత్పత్తి ఎక్కువ ఉంది కానీ దొడ్డు రకాల వల్ల వినియోగం తక్కువ ఉంది. కాబట్టి దొడ్డు రకాలు సన్న రకాలు సరి సమానంగా 50% మనం సాగు చేసినట్లయితే సన్న రకాల ఉత్పత్తి పెంచినట్లయితే వాటి వినియోగం మనకి ఎట్లైనా సన్న రకాల అవసరం కాబట్టి ఇంకొకటి మనకి సాగుకి అవసరమైనటువంటి ఎరువులు కూడా మనకి మండలంలో అందుబాటులో ఉన్నాయి. వరి సన్న రకాలు పండించడమే కాకుండా మొక్కజొన్న పంట కూడా మొత్తం ముఖ్య పంటగా వేయకుండా పసుపులో అంతర పంటగా వేసుకోమని మనకి సూచించడం జరిగింది. మొక్కజొన్నని వానాకాలం పంటగా వేసినట్లయితే మనకి దిగుబడి తక్కువ వస్తుంది. అదే మనం యాసంగిలో పండించుకున్నట్లయితే దిగుబడి ఎక్కువ ఉంటుంది. పంట కూడా నాణ్యమైన పంట మనకి వస్తుంది. కాబట్టి మొక్కజొన్నని అంతర పంటగా వేసుకోమని కాబట్టి సన్న రకాలు పండించడానికి రైతులు ఎవరు ఆందోళన చెందవసరం లేదు. మీకు నారుమడి యాజమాన్యం దగ్గర నుంచి కలుపు యాజమాన్యం అలాగే మీ ద్వారా ఆ సహకారాన్ని అందిస్తాము. మన గౌరవ మండల ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మనం ఏదైతే రెగ్యులర్గా వ్యవసాయం సాగు చేస్తున్నామో మనం వానాకాలం వచ్చేసరికి సాధ్యమంతగా ఎక్కువనే సాగు చేస్తాం. అదే వేసవిలో అయితే పూర్తిగా మనం దొడ్డలను ఆధారపడే సందర్భం. మరి ఈ ఏదైతే పంట పండిస్తున్న వరిలో కొంత భాగం దొడ్డు వరి తగ్గించి వానాకాలం పూర్తి స్థాయిలో సన్నపు వరి వేయాలనేది ప్రభుత్వ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. మరి ఎందుకంటే అందరూ ఒకే రక పంట పండిస్తే మార్కెట్లో గిట్టుబడి ధర రాదు. ఆ గిట్టు ఏదైనా ఒకే రకమైన సీడ్స్ వేసినట్టయితే వారికి గిట్టుబడి రాదు. కాబట్టి మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి అందరూ ఒకే విధంగా కాకుండా కొందరు సన్నపట్లు కొందరు పసుపుల మిశ్రమ పంట మక్కలు అంటే మక్కలు తగ్గించాలి మిశ్రమ పంట మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా కాటన్ పత్తి మరియు ఇతర కొత్త మొన్న సారి చెప్పినట్టుగా పామాయిల్ కూడా పండించుకోవచ్చు. దానికి పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు గవర్నమెంట్ దానికి పూర్తిగా మేనేజ్మెంట్ సబ్సిడీ ఇవ్వడం దానికి ఎకరాకు 2 టన్నుల రావడం కూడా జరుగు 2 ఎకరానికి 1,60,000 రావడం దాంట్లో 60,000 ఖర్చు చేస్తే 180,000 రూపాయలు మిగులుతాయి. నూతన వ్యవసాయంపై నూతన విధానం చేపట్టినప్పుడే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ముందుంటుందని చెప్పక తప్పదు. మరి ఈనాడు దొడ్డు వాళ్ళు పంట చూసినట్టయితే 52-56 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు అడ్డు రావడం జరిగింది. మరి మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడేసరికి మన దగ్గర గోధుమలు చాలా తక్కువ ప్రాజెక్ట్ కూడా నీళ్లు తీసుకోవద్దు. ఇక్కడ కాళేశ్వరం నుండి ఎస్ఆర్పి 100 మీటర్ల హైట్ ఉంటే కొండపోచమ్మకు 600 మీటర్ హైట్కు తీసుకోవడం అనేది దేశ చరిత్రలో లిఫ్ట్ ఇరిగేషన్ ఒక తెలంగాణ రాష్ట్రకే సాధ్యమైంది సాధ్యమని తెప్పక తప్పదు. మరి ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా వారు ఏదైతే తీసుకున్న ప్రతిదీ కూడా రైతుల సంక్షేమం కోసం ఉంటుంది. రైతులు రాజు చేయడం ఒక లక్ష్యంగా మరి పనిచేయగలదు. కాబట్టి మనం చేయాల్సింది ప్రభుత్వానికి మద్దతు తెలుపుకుంటూ ప్రభుత్వము చెప్పే విధంగా పంటలు వేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఒకటే రకమైన పంట పెట్టడం వల్ల మార్కెట్లో వివిధ రకాల ఇబ్బందులు వచ్చి మార్కెటింగ్ ప్రాబ్లం వస్తుంది. రైతుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఏవైతే డిమాండ్ ఉన్న పంటలు ఉన్నాయో వాటిని సాగు చేసుకున్నట్టయితే ఏ ఏ ప్రాంతానికి ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు పడతాయో వాటిని వండించుకున్నట్టయితే మనం మార్కెటింగ్ చేసుకోవడం సులభం. రైతుకు కూడా ఎక్కడ నష్టం జరగదు అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం
ఇప్పుడు అధికారులు మనకు ఏ రకంగా ముందుకెళ్లాలని అవగాహన ఇంకా చెప్పారు చెప్తారు కూడా వారి ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అందరం ఒకే పంటలు వేయడం వల్ల మార్కెటింగ్లు అండ్ అందరం ఓన్లీ వరిదిని మాత్రమే బతకం కదా రకరకాల బతుకుతాం అందుకని మనం జగిత్యాల పక్కనే ఉంటాం కాబట్టి మన గ్రామాలు కూరగాయల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి కూరగాయలు పండించుకున్నట్టు ఉంటే సీజన్కు అనుగుణంగా కూరగాయల సాగు కూడా చేసుకున్నట్టయితే మనకు ఆ రకంగా ఉపాధి దొరుకుతుంది తక్కువ భూమి ఉన్నా కానీ రోజుకు చేతుండ పని ఉంటుంది అదే కాకుండా జగిత్యాల మ్యాంగో మార్కెట్ మనకు ఎక్కడే ఉన్నది కాబట్టి పూర్తిగా దాన్ని ఒక మ్యాంగో మార్కెట్గా కూడా పండ్ల మార్కెట్గా పూర్తిగా చేసినట్టయితే మనం బొప్పాయి అరటి ఇది జామ ఇతర పంటల వైపు కూడా తీసుకుపోయినట్టయితే ఆ రకంగా కూడా మన జగిత్యాల ప్రాంత రైతులు పంటల మార్పు వేరే ఒకటి ఈ రకంగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకెళ్ళినట్టయితే మనం ప్రభుత్వం చెప్పిన విధంగా పంటలు సాగు చేసినట్టే కొనుగోళ్ల విషయంలో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ మన ప్రభుత్వమే చూసుకుంటుంది కాబట్టి ప్రభుత్వ ఆలోచనగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాస్తవం. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకటే పంటకు అలవాటు పడ్డాం. మన రైతులు కూడా పంట మార్పిడి జరగాలి. దాంతోపాటు రైతులు కూడా ఏదైతే దొడ్డువాట్లు ఎక్కువగా మన జగిత్యాల జిల్లాలో పెడుతున్నమాట వాస్తవం. మరి దానికి తగ్గట్టుగా కొంత సన్నప్రగాలు ఎక్కువ మొత్తంలో సాగు చేసి మరి ఏదైతే మనం పండించిన పంటకు మంచి ధర నిర్ణయించే ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఉన్నారు కనుక మనం ప్రభుత్వం పరంగా వారు చెప్పిన సూచనల ప్రకారం అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పినటువంటిగా మనం అందరం ఒకే దారిలో నడుస్తూ మరి మనం పండించిన పంటకు మంచి ధర కూడా త్వరలోనే గవర్నమెంట్ పరంగా వస్తుంది మంచి గిట్టుబాటు ధర ఎందుకంటే ఇంత కరోనా టైంలో ఏ రాష్ట్రంలో కొన్ని విధంగా మరి మన రాష్ట్రంలో ఇంత ఈ పంట పండింది దేశంలోనే ఇక్కడ లేదు మీరు చూస్తున్నారు రోజు పేపర్లలో మరి గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు సెంటర్ల ద్వారా సమీక్షిస్తూ మరి ఎక్కడ ఇబ్బందులు లేకుండా వారు ఎప్పటికప్పుడు చెప్తూ ఇప్పుడు దాదాపుగా ఒక మా ఓన్లీ సొసైటీ పరిధిలోనే 115,000 క్వింటాలు మీకు కొనుగోలు చేయడం జరిగింది ఏ గ్రామాలకు కూడా ఇబ్బంది రాకుండా వారు విన్నట్టుండి ప్రతి గ్రామంలో ఇప్పటిదప్పుడు లారీల సమస్య కానీ ఏదైనా మిల్లర్ల సమస్య ఉన్నా వారికి ఇంటర్నెట్ తెలియజేస్తూ ఇప్పటిదప్పుడు చెప్పడం మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మొట్టమొదటిగా జగిత్యాల లోపల సన్నపు రకాలు మరి ఏదైతే విత్తనాలు సంబంధించి సార్ మొన్ననే ఫోన్లో మాట్లాడి మరి మొట్టమొదటి మన సహకార సంఘంలో తెప్పించడం జరిగింది నిన్నట్టుంటే రైతులకు వారికి సరఫరా కూడా చేయడం జరుగుతుంది సన్న రకాలు ఎవరు ఏ అవసరం ఉన్నా మరి సొసైటీ పరిధిలో ఉన్నాయి రైతులందరూ కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొని రైతును సమాజంలో మిగతా అందరికంటే కూడా ఆర్థికంగా బలపడే విధంగా గౌరవప్రదంగా బతికే విధంగా చేయాలనేటువంటి ఆలోచనతోని ఒక పక్క రైతు పండేటటువంటి పెట్టుబడి ఖర్చును తగ్గించాలి అదేవిధంగా రైతు తన ఉత్పత్తిని అమ్ముకున్నప్పుడు పంటల మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతోని మన కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మనకు తెలుసు పంట పండించేటప్పుడు అయ్యేటువంటి ఖర్చును కూడా తగ్గిస్తే మనకు లాభం జరుగుతుంది ఆ విధంగా ఆ కోణంలో మరి కరెంటు ఫ్రీ కరెంటు రైతులకు ఇవ్వడం కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలకు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నీటి తీర్వాన్ని కూడా తీసేసి నీటి తీర్మానం రద్దు చేసిన సంగతి తెలుసు అంటే దాని ద్వారా ఏమైంది మనకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గింది అదేవిధంగా రైతుకు సాయం చేయాలని పెట్టుబడికి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేటటువంటి రైతు బంధు అదే కాకుండా మరి మనం పంట పండించిన తర్వాత మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత మనందరం ఒకే రకమైన పంట వేయడంతో ఉత్పత్తి పెరిగి ఆడ డిమాండ్ తగ్గింది ఆ డిమాండ్ అంటే అక్కడ అవసరం లేకపోవడంతో మన ఉత్పత్తులను అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ సీజన్లో చూసినాం చాలా ఇబ్బందులు పడ్డాం ఈ దొడ్డు రకాలు పంటలు వేసుకోవడంతో మన గౌరవ శాసనసభ్యులు దాదాపు 40 రోజులుగా మరి దీనిపై పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి మరి వివిధ శాఖల మధ్య సమన్వయం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కొంత క్షేత్రస్థాయిలో మనకి ఇబ్బంది పడ్డ సంగతి మనకు తెలుసు అయితే దీన్ని అధిగమించాలంటే మనం ప్రభుత్వం ఏదైతే సూచిస్తూ ఉందో ప్రభుత్వం ఎందుకు సూచిస్తుంది మనకు మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంపొందాలి రైతుకు మంచి మద్దతు ధర రావాలి మంచి గిట్టుబాటు ధర రావాలి
అందరూ ఒకే పంట వేయకుండా సన్న రకాలు కానీ కూరగాయలు కానీ కందులు కానీ ఇంకా మార్కెట్లో ఉన్న డిమాండ్ ఉన్నటువంటి పంటలు వేస్తే రైతుకు లాభం జరుగుతున్న ఆలోచనతోని ఈ సంస్కరణలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినారు. దీన్ని మనం అందరం కూడా సానుకూలంగా సానుకూల దృక్పథంతోని తీసుకొని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి ఆ పంటలు వేసి ఎక్కువ ధరలకు అమ్ముకొని మనం లాభపడాలి. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం నియంత్రిత పంటల సాగు గురించి అందరూ మాట్లాడారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పిన విధంగా పంటలు వేసుకొని మద్దతు ధర వచ్చేలా చేసుకోవాలని అలాగే కేసీఆర్ గారు అంతకుముందు చెప్పలేరు రైతు బంధు గారి ఇవన్నీ కానీ చెప్పకుండానే మనకు రైతుల గురించి ఆలోచించి ఇంత మంచి గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు. అలాగే వారి మాటను అనుసరించి ఈ పంటలు కూడా వారు చెప్పిన విధంగా వేసి మద్దతు ధర గిట్టుబాటు ధర అన్నీ తీసుకొని లాభపడాలని కోరుకుంటూ ఈ అవకాశం మనం మన దేశం మరియు ముఖ్యంగా మన రాష్ట్రం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. మన రైతు లేనిది రాజ్యం లేదు. మన జగిత్యాల జిల్లా గోదావరి పరివారిక ప్రాంతము. మన గోదావరి మన జగిత్యాల తెలంగాణ నుండి మన ఇక్కడ అంతటా పారుతూ ఉంటుంది. ఎక్కువ నీళ్ళున్న ప్రాంతం మనకు. మరీ ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్ ఈ నాలుగు జిల్లాలు ఎక్కువ వరి సాగు చేస్తారు. 90% వరి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఈ పంటపై మనము రైతు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వ గవర్నమెంట్ సన్న రకం వడ్లు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సన్న రకానికి ఎరువులు దానికి రోగము ఎక్కువే ఉంటుంది. సన్న రకం వడ్లకు ఎరువులు ఎక్కువ వాడకం జరుగుతుంది. రైతుపై అధిక భారం పడుతుంది. అలా పడద్దు అనుకుంటే రైతుకు క్వింటాల్కు సరి అయిన ధర గిట్టుబాటు ధర ఇవ్వాలని మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మన ప్రభుత్వాన్ని కోరి మనకు క్వింటాల్కు 2500 రూపాయలు ధర ఇచ్చేలా చేయాలని ఈ రైతుల సమక్షాల పక్షాన నేను మీకు మాట్లాడుతున్నా. చాలా అప్పలపాల అవుతారు. మనము ఏది మాట్లాడినా ఏది చేసినా రైతుకు అప్పలపాలు కాకుండా చూడాలి. రైతు లేని రాజ్యము లేదు. రైతు కష్టపడితే మనము ఎప్పటికీ మనం డెవలప్ కాము. రైతు కష్టపడకుండా ఉండాలి అంటే సాగుపై కూడా అవగాహన చేసుకోవాలి. మీ అందరి మధ్యలో రైతు సమక్షాల మధ్యలో 2500 రూపాయలు క్వింటాల్కు ఇప్పించేలా మన సీఎం గారిని ఒప్పించి మీకు ఇచ్చేలా విధంగా మాట్లాడాలని మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుచు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రపంచంలో ఎక్కువ మంది రైతులు ఉన్న దేశం ఏదంటే మన భారతదేశం. ఎక్కువ మంది ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో ఇది రెండవది. కానీ చైనా కంటే కూడా ఎక్కువ మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడున్నారు. ప్రపంచంలో అతి బీద దేశాలలో ఎక్కువ జనాభా బీద జనాభా ఎక్కడున్నదంటే భారతదేశంలో. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా కానీ ప్రపంచంలో బీదోళ్ళు ఎక్కడ ఉన్నారా అంటే భారతదేశంలో ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ మంది బీదోళ్ళు ఏ దేశంలో లేరు. మరి అట్లనే ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం దేశమంతా కూడా మీరు పరిస్థితి చూస్తున్నారు. మొదటి నుంచి కూడా రైతులను గౌరవించే పద్ధతి మనకు తెలుసు. అదేవిధంగా మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, ఒకవైపు దేశాన్ని రక్షిస్తున్న సైనికులు అన్నం పెట్టే
అన్నదాత రైతు ఈ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు అక్కడ దేశాన్ని రక్షించడానికి కుటుంబాన్ని విడిచిపెట్టి తాళబోతారు ఇక్కడ రైతులు ఇల్లు విడిచిపెట్టి వ్యవసాయం పట్టి పోతుపోతారు అంటే కష్టం అనేది కష్టపడుతూ నలుగురు కన్నం పెట్టుకోవడం మా రైతు అది మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర రైతులు చాలా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు మరి మనకు ఉన్న గోదావరి నీళ్ళు కిందికే పోతున్నాయి కృష్ణా నీళ్ళు కిందికే పోతున్నాయి మన చెరువులు పట్టించుకున్న వాళ్ళు లేరు కరెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు అని చెప్పి అప్పుడు తెలంగాణ సాధించాలని చెప్పి కోటి ఎకరాల మాగాని చేయాలని చెప్పి అన్నదానికంటే ఎక్కువ ఇవాళ కోటి 33 లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి తీసుకొచ్చిన ఘనత మన చంద్రశేఖరరావు గారు మరి ఈ సందర్భంలో మరి పంట సాగు చేయాలంటే ప్రోత్సాహం ఇవ్వాలి రైతులకు దేశం మొత్తం కూడా ప్రభుత్వాలు ఉన్నాయి 130 కోట్ల జనాభా మనది 4 కోట్ల జనాభా అంతటా రైతులే మనది 3% అంటే 100కి 3 తెలంగాణ వాళ్ళం ఈ దేశంలో దేశంలో ఎక్కడ కూడా ఒక్క ఎకరానికి 5 ఎకరాలు దాటితే 6000 అత్యధికంగా ఇస్తున్నది మళ్ళీ కొద్దిగా మన ఆంధ్రాలో ఇంకొక 6000 జమ చేసింది కానీ మనం 5 ఎకరాలు ఉంటే ఇవాళ 50,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతు చనిపోతే 10 గుంటలు ఉండని 5 గుంటలు ఉండని 5 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు మరి అదేవిధంగా ఇవాళ 24 గంటల కరెంటు ఉచిత కరెంటు చెరువులు దవ్వుడు కాలువలు మంచిగా చేసుకున్నాడు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మనం ఇవాళ చూసాం పత్రికలలో చదివిన మీరు నిన్న మొన్ననే ఇవాళ దేశం మొత్తం మీద 86 లక్షల మెట్రిక్ టన్ల ధాన్య సేకరణ అయితే మొన్నటికి నేను చెప్పేది నిన్న ఇవాళ కథ మళ్ళీ వేరు అలా 53 లక్షలు ఒక్క తెలంగాణనే అంటే 186 పైసల మందం దేశం మొత్తం మీద అయితే ఇప్పటికి అయింది అలా 53 పైసల మందం ఒక్క తెలంగాణ మనం ఉన్నది 3 పైసల మందం కానీ ఇవాళ వడ్లు ఉన్నది దొడ్డు వడ్లు ఉన్నది మన సర్కార్ తెలంగాణ సర్కార్ 50 లక్షల మెట్రిక్ టన్ను ఎక్కడ కూడా కొనలే ఏదో కొని వడ్డీకున్నదా తీసుకో అని చెప్పి రైస్ మిల్లకు పంపుకున్నదా ఇవాళ డబ్బుల విషయంకి వస్తే ఒక్క జగిత్యాల జిల్లాల 800 కోట్లు రైతులకు వచ్చినాయి మన జగిత్యాల మండలంలో 60 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల జేబులకు వచ్చినాయి అకౌంట్లకు వచ్చినాయి ఊరు వయసు రైతు వయసు కూడా మన దగ్గర ఉంది ఇవాళ పాతకాలం కాదు ఎట్టికాలం కాదు ఎవరో మైకు పట్టుకొని ఓ విమర్శించగానే ఈ రైతులు కష్టపడుతున్నారు కష్టపడి పడుతున్నారు కష్టం ఒకటి ఉన్నది అది అందరం గుర్తించింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయలేదు చేసే రైతుకు అన్యాయం చేసే ప్రభుత్వం కాదు అన్న విషయం రైతులకు చాలా స్పష్టంగా తెలుసు దానికి నిదర్శనమే ఇది మరి ఈ స్థాయిలో పైసలు మనం 3 పైసలు అందాం ఈ దేశంలో ఇంకా 97 పైసలు వేరే రాష్ట్రాలలో మనం ప్రజాస్వామ్య దేశం ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఉంటుంది ఈడ మనకి టీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ గారు నేతృత్వం పక్క రాష్ట్రం మా రాష్ట్రం పోతే శివసేన అంటే కాంగ్రెస్ ఉండు వాళ్ళు ఎన్సీపీ సపోర్ట్ చేస్తుంది మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ చేతి ఉండే మొన్ననే బీజేపీని గుంచుకున్నారు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉన్నది మన పక్క పక్కగా కర్ణాటకలో బీజేపీ ఉన్నది అక్కడ ఎక్కడన్నా ఇందులో చారణ ఉన్నారా అని అడుగుతున్నాను నెక్స్ట్ మన తర్వాత కొద్ది కొన్నది ఆంధ్రాలో వడ్లు అక్కడ మనకంటే ఎక్కువ పడుతుంటే ఇప్పుడు మనం దాటిపోయాం మొదటి నుంచి బియ్యం వడ్లు ఆంధ్ర ఎక్కువ ఇవాళ దాటిపోయినాం ఇవాళ మనం ఇవాళ రైతు కష్టం ఉన్నాడు నిన్న నేను రాత్రి అంతర్గామ వల్ల గడ్డం వెంకన్న వెళ్ళిపోతే ఆ శవయాత్రలో పోయినా పోతనే ఉన్నాం ఇంకా దూరం ఉంటుంది 1 కిలోమీటర్ దూరంలో ఇంకొక కుప్ప అనేవాడు ఉన్నది ఇంకా పోలే రైస్ మిల్కు నాకే గుడ్డ దొరకపోయింది ఆ రైతు ఎట్లా ఉండాలే బాధ నేను చూసినాడ దరూర్ 3 కిలోమీటర్లను రాసినది అంటే మనకు 1 కిలోమీటర్ దూరంలో ఇంకా కుప్ప ఆడున్నది ఎందుకంటే ఐకేపీ సెంటర్లో జాగలేక ఆడ పోసుకోమంటివి రైతు ఆడ పోసుకున్నాడు నా సొంత ఊరు నాకు ఉండదు ఆ పట్టి ప్రతిరోజు ఫాలో అప్ చేస్తున్నా ఆర్టీసీ బస్సులు కూడా ఎన్నడని ఆర్టీసీ బస్సులు కార్గో పెట్టగానే తెలియదు పెట్టి దాంట్లో నింపుకోపోతున్నారు అయినా ఉడతలేదు అంటే ఆ బాధ ఉన్నది కానీ మరి మనం ఏం చేద్దాం ఎన్నడు ఊహించినంత పంట వచ్చింది మన దగ్గర 10 రైస్ మిల్లు ఉంటుండే 10-12 ఇవాళ 60 రైస్ మిల్లు అయినా కానీ ఏ రైస్ మిల్లో జాగలేదు మనం ఆయన బిల్లు ఇచ్చిన ఆయన వచ్చి దండం పెడుతున్నాడు నాకు అద్దు సార్ ఎడగల పాపురండి 10 రోజుల కింద
తలమీద షికాయత్ చేస్తే అందుకోనే నేను కలెక్టర్ గారు పర్సనల్గా ఎన్నోసార్లు చెప్పినా ఏం పోయినా పోయి బయట కచేవారికి నిలబడ్డం వాళ్ళకి ఎవరు చెప్పినందు వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి అంతా రెండు చేతులు పెట్టారు మరి అందు సార్ వేరే జిల్లాలకు పంపరు ఏందయ్యా అంటే ఒకటి నిండిపోయింది రెండోది కొద్దిగా ఈ 11:53, 11:56 ఆ ఇతరం వేడికలు వచ్చి పడ్డదో మన దగ్గర పడ్డది దాంతో తాలతాప మోపోయింది సార్ అది కొద్దిగా వచ్చి 2443 ఏదో ఒకటి జేజీఎల్ దాంట్లో కూడా కలిసింది ఈ మూడు ఇతరాలు బాగా ఇబ్బంది అవుతున్నాయని చెప్పి ఇది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళిపోయినా మన ప్రభుత్వం ఎవరు అన్నట్టు ఇతర కంపెనీలకు సపోర్ట్ చేయదు ఈ 11:53, 11:56 మన ప్రభుత్వం అయినా కానీ జేజీఎల్ 2443 నిషేధించారు ఇప్పుడు నిషేధం చేశారు అట్లాంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా మనం ఇవాళ చూస్తున్నాం పంటను మార్పు చేయాలని మాకు తప్పుతలేదు దొడ్డు బియ్యం మద్దతు ధరిస్తున్నారు అంటున్నారు మద్దతు ధర సన్న బియ్యంకు లేదంటారు మద్దతు ధర కేంద్రం ప్రకటిస్తుంది ఇవాళ మద్దతు ధర ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర కొంటున్నది మీ అకౌంట్లో లేచింది పైసలు వచ్చినా లేదు అంబారపేట లింగంపేట అంతర్గామ రైతులకు ఇంకా అచ్చటి ఉంది మరి పక్క రాష్ట్రాలకు కొంటున్నారు ఇదే మద్దతు ధరకు వాళ్ళు ప్రభుత్వాలు కాదా మరి వాళ్ళు ఎందుకు కొంటలేదు మక్కలు మనకు కొన్నాం 1765 రూపాయలు చొప్పున పైసలు వచ్చినాయి మరి పక్క రాష్ట్రాలు ఎందుకు వెళ్ళే వాళ్ళు 1200కి తెచ్చి ఇస్తాం 1400కి ఇస్తాం అంటున్నారు ఇలా మాట్లాడే నాయకులు అందరికీ కూడా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు అది కూడా జవాబు చెప్పాలి పట్టిగానే కేసీఆర్ సార్ అనుడు కాదు నియంత్రిత సాగు అనగానే నియంత అనుడు అదే నియంత కాదు మన శ్రేయస్సు కూడా చేస్తున్నాడు ఇంతవరకు ఏది చేసినా రైతు శ్రేయస్సుకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు మొదటి ప్రాధాన్యత రైతు శ్రేయస్సుకి ఇచ్చారు ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఎక్కడ 5 రూపాయలు ఇచ్చినాడు వాడు నుండినా ఆత్మహత్య చేసుకుంటే తిరిగి తిరిగి సావాల ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఉంది నియంత్రిత దాంట్లో కూడా వానకాలం పెట్టినా మనం ఎక్కువ కూడా సన్న రకాలే వాడతాం దాంట్లో పెద్ద కొద్దీ ఎక్కువ వేసుకోమన్నారు మరి మక్కలు గిరాకీ లేదు మనం అది ఇంటలో వెనకాల మక్క కడుకుంది ఇంకా మన తాతలు తింటారు మా ఇంట్లో కూడా తింటారు అప్పుడు ఎప్పుడు మరి ఇవాళ ఎవరు తింటలేదు ముక్కుతే కోళ్ళు ముక్కాలని లేకుండా లేదు ఆ కోళ్ళు నడిలో కింది మీద అయిపోయింది పరిశ్రమ మన అందరికీ తెలుసు దానివల్ల మరి డిమాండ్ లేదు డిమాండ్ లేనప్పుడు మన మక్కలు అయితే ఇబ్బంది అవుతారో అర్థాన అంతే తప్ప మక్కల కంపెనీకి ఏమన్నా మన ఏమన్నా దుష్మన మన రేపు ధర పెరుగుతూ ఇబ్బంది పడమా కానీ ఆలోచన చేసింది ఇక్కడ దేశంలో మరి దానికి కూడా మద్దతు ధర ఉంది 1765 రూపాయలు కేంద్ర ప్రభుత్వం దేశమంతా పెట్టింది మరి ఎవరు కొట్టలేరు వాళ్ళ బీహార్ వాళ్ళు వచ్చి 1400, 1300, 1700 ఎటువంటి తగ్గిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి అట్లున్న పరిస్థితి కాబట్టి అందరు పంటగా వేసుకోండి కానీ ఏకంగా వేయకుండా అంతేగాని వేరే ఉద్దేశం కాదు ఇక రైతు బంధు కట్ చేస్తా అంటే కొంత నియంత్రించాలని చెప్పింది సార్ కానీ సార్ ఉన్న రోజు రైతు బంధు కట్ కాదు అందరికి వస్తుంది అందులో ఏం అనుమానం లేదు 190 పైసల మందికి వస్తుంది ఏ మనిషి కూడా అందరికి అందరూ కూడా అన్ని తీర్లు కావు ఓటర్ ఏంటో రకరకాల కారణాల వల్ల ఏమైనా ఆగి ఉంటుంది కానీ 190 పైసల మందికి రైతు బంధు వస్తూ ఉంది మరి అదేవిధంగా కందులు మనం చూసినాం వేరే ఎక్కడ కొన్నా కొనకుండా కానీ పోయిన సంవత్సరం కొన్నాం ఈ సంవత్సరం కొన్నాం మరి అదేవిధంగా జొన్నలు కొడుతున్నాం మన దగ్గర ముఖ్యంగా భారతదేశంలో దేనికి డిమాండ్ ఎక్కువ ఉన్నదా అంటే నూనె గింజలకు మిగతా అన్నీ కూడా మనకు సరిపోయేదానికంటే ఎక్కువ ఉన్నాయి ఇక కొన్నేమో మనం తినని వాడేస్తున్నాం ఇలా దొడ్డు బియ్యం తినము పంట ఎక్కువ అందుకోసం అర్థం లేదు తప్ప వేరే కారణం కాదు సన్న రకాలు పెట్టుకోవాలని అంటే ఇయ్యాలకి ఇవాళ వేదిక పైన మా గౌరవ ఎంపీపీ గారు అడిగినట్టు మద్దతు ధర అడగడంలో తప్పలేదు ఎవరికైనా ఏ రైతుకైనా కానీ భరోసా ఒకటి ఉండాలని ఉంటుంది మరి మన ముఖ్యమంత్రి గారు అడగక ముందే రైతులకు ఎన్నో చేస్తారు ఇంతకుముందే చెప్పిన 1 కోటి ఎకరాల మాగానే ఉన్నారు ఇవాళ 1.33 కోటి అయింది ఇవాళ కొండపోచమ్మ రిజర్వాయర్ పోతున్నాయి ఇంకా టిక్కిత పెరుగుతుంది రేపటి నాడు మన కాలువలు పెంచుకున్నాం ఎన్నడు ఊహించలేదు వరద కాలువ తూము పెడతాం అనుకొని ఇవాళ అంతర్గామ చెరువు తూము పెట్టుకున్నాం 5-600 ఎకరాలు పెరిగింది ఇవాళ ఇవ్వాలని డిఎఫ్ఓ గారు వచ్చారు కొత్తగా వచ్చిండు రాగానే చెప్పిన మా అంబార్పేట గుట్టలలో ఒక కుంటదా మీద ఉన్నారు సార్ మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పిన ఇవ్వాలని వచ్చి రాగానే మొట్టమొదటిది సార్కే చెప్పిన పొద్దుగాలు ఇంటికి వచ్చి కలిసిండ్రు వాళ్ళు తప్పకుండా అక్కడ చేస్తూ మంచిది ఔషధ మొక్కలు పెంచుదాము నాకు దాంట్లో ఎక్స్పర్ట్ నేను చెప్పిండు ఆ రకంగా మనం ఆలోచిస్తున్నాం మేము ఉన్నదే మీకోసం ఆలోచించడానికి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంచి ధర వచ్చేలా చూస్తారు నేను అంతకుముందు కూడా అభ్యుదయ రైతులు అన్నాన్న మన దగ్గర వేదిక మీద రవీందర్ రెడ్డి ఒకసారి మాట్లాడుతుంటే నాకు మంచి సపోర్ట్ కాబట్టి అక్కడెప్పుడు మాట్లాడుతూ ఉంటా ఆయన మీద నేను అడుగుతాను ఆయన మీద ఆయన అడుగుతాడు
మళ్ళీ ఇటు ఇటు బుదిరికించుకుంటాం ఇద్దరు కలిసి నడతాం ఎప్పటికీ ఈ సోఫా అట్లే ఉంటుంది. మళ్ళీ అడిగిన ఏ సంగతి రవి అప్పుడప్పుడు అడుగుతుంటా కొత్తగా తెలుసుకోవాలంటే ఎందుకంటే మంచిగా చూస్తా మంచి కూరగాయలు వండిస్తారు పందిరి కూరలు వేసి అని వండిస్తారు అడుగుతూ చెప్పాడు. నేను బియ్యం బట్టి చంపిన సార్ నాకు మంచి లాభం వచ్చింది అట్లే పోతారా ఎంపీటీసీ సారంగాపురం మండలంలో ఆయన అదే చెప్తా ఉండే నేను నా సన్నపాటు తీసుకపోయి తుంగూరులో గంగానా అని రైస్ ఉంటుంది 2 టన్ రైస్ మిల్ అలా మంచిగా వస్తాను సార్ నేను అలా వట్టి చంపిన నాకు 2324 పడ్డది బియ్యం అమ్ముతే వాటిలో మీద అంటే సన్న బియ్యాలు ఇప్పటికి తినేవాళ్ళు ఉన్నారు సన్న బియ్యం ఇప్పటికి తినేవాళ్ళు ఉన్నారు దానికి డిమాండ్ ఉంది. ఈ దొడ్డు బియ్యం పెడితే పరిస్థితి ఏంటంటే అసలు కొనే పరిస్థితే లేదు. వానకాలం మిల్లింగ్ అడిగే సగం ఇదివరకు రైస్ మిల్ అలాగే పోలేదు. మీరే ఇట్లా వయసుండే అసలు పోతే ఇట్లా పోతే మెడిపోయి దానికి రైస్ మిల్ని వాళ్ళు అడుగురు చెప్తారు ఆ పరిస్థితి ఉన్నది. అందుకోసం సన్న బియ్యం పోమన్నారు తప్ప సన్న బియ్యం ఏదో వ్యాపారం చేస్తుంది కాదు దాంట్లో వేరే ఉద్దేశం కాదు. అన్నీ ఈ విషయాలు మనం ఆలోచించుకోవాలి. మన అందరు కూడా తెలుసు ఎవరు కూడా తొట్టు బియ్యం తింటలేము తినడానికి కొంచెం ఏం చేయాలి తీసుకుపోయి గోదావరి వారం వద్దాం ఆ చేపలక్కిన కోళ్ళు కోళ్ళ కన్నా మక్కలు పోతాం అంటే ఆ కోళ్ళు లేకపోయారు ఆ కోళ్ళు తగ్గిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు దయచేసి ఆలోచించాలి. ఈపామ్ అంటే మన ఈత చెట్లు లెక్క ఉంటాయి ఆ గొర్రెలు లెక్కన అర్థంగా దొడ్డు అవుతాయి దానికి పోవాలి. దాని విషయంలో మన గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్నతో కూడా మాట్లాడినా మరి ఏదైనా ఒక ఫ్యాక్టరీ ధర్మపూర్ ఏరియాలో తీసుకుంటే ఎందుకంటే గోదావరి రోడ్డుకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్లు 365 రోజులు ఉండాలి. మక్కల కంటే ఎక్కువ ఉండాలి వడ్ల కంటే తక్కువ అవసరం వడ్ల కంటే తక్కువ అవసరం. కాబట్టి దానివైపు కూడా కొందరు రైతులు మరలాలి. అట్లనే కొందరు వేరే వేరే ఏది డిమాండ్ ఉంటే దానికి పండ్లకు కూరగాయలకు ఇంతకు ముందు సోదరుడు పండ్ల మార్కెట్ అడిగాడు ఎన్నో రోజులు చూసాం ఏం లేకుండే ఇప్పుడు చూడండి దాదాపు పిల్లర్లు భీములు లేచినాయి 4 కోట్లతోటి బ్రహ్మాండంగా పండ్ల మార్కెట్ అవుతుంది. ఫస్ట్ మనం మామిడి అనుకున్నాం తప్పకుండా ఇంతకుముందు రవీందర్ రెడ్డి చెప్పినట్టు ఇదివరకు కూడా వేరే రైతు సోదరులు కూడా చెప్పారు. దాన్ని ఒక పండ్ల మార్కెట్గా చేసినప్పుడు అయితే మనకు జగిత్యాలకు దగ్గర ఉంటాయి కాబట్టి ఈ ఊర్లన్నీ కూడా మార్కెటింగ్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది అక్కడే దగ్గరగా మంచి ఒక 60 షాపులు 50-100 పడేలాగా పెద్ద పెద్దవి చేస్తూ ఉన్నాం. రేపటి నాడు వచ్చే సీజన్ వరకు మన పళ్ళ మార్కెట్ అందుతుందని చెప్పి కూడా నేను సభాముఖంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. నియంత్రిత సాగు విషయంలో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా మీ రైతులందరికీ ఒక విషయం చెప్తున్నా పోయిన సంవత్సరం కూడా ఇట్లనే ఎరువుల విషయంలో గాలిగాలు చేశారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. 4 రోజులు కొద్దిగా వానలు పడి వెనుకైంది కథం ఆగమాగం చేశారు. ఎవరు దానికి రాయకల్ మండలం ఒక తిట్టుడే తిట్టుడు దాన్ని వాట్సాప్లో లాచుడు ఏదో ఫేషన్ అయిపోయింది. ఏ పార్టీ వస్తుందని చెప్తుందో ఒకసారి వేద ఆడుతూ వెళ్తా తాటలో అయిపోతాయి. కాబట్టి ఏమో ఆఖరికి ఇక్కడ ఏ రైతుకన్నా తగ్గిందా? చివరగా శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే అవసరానికంటే ఎరువులు ఎక్కువ వాడిరా అని చెప్పి ఉమారెడ్డి గారు పులాస శాస్త్రవేత్త చెప్పిండు. మనం వేసిన పంట మనకు వచ్చిన ఎరువులు అమ్మిన ఎరువులు రైతులు వాడినవి అవసరానికంటే ఎక్కువ వాడరు. ఎందుకంటే ఏ రోగంకు ఎంత గోళీ వాడాలో డాక్టర్ చెప్పినంత వేసుకోవాలి. నొప్పి ఎక్కువ ఒకటి ఎక్కువ వేసుకుంటే ఇంకో నొప్పి తయారవుతుంది. ఒక ఘటనకి వ్యవసాయ అధికారులు చెప్పినంత వేసుకోవాలి. వాళ్ళు చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ వాడిను అంటే గంత దొరికింది కానీ ఆగం పట్టించారు. ఈసారి ఆగం కాకుర్రి ఈ నెల వచ్చే నెల 100 వచ్చి మన బట్టలు వచ్చి ఇక్కడ ఉన్నది గిరిజన స్టేషన్లో దిగింది గోదాములలో కొయింది ఎవ్వరు కూడా ఆగం కావద్దని చెప్పి మళ్ళీ మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా విత్తనాలు కూడా సన్న రకాలు సింగిల్ విండో పద్ధతిలో అన్నీ వచ్చినాయి. అదేవిధంగా జీలుగు జర్మలు వచ్చినాయి. నిన్న ఏదో టీవీలో చూసిన ఇక కొద్దిగా షార్టేజ్ ఉన్న వరకు ఇట్లనే ఎరువులకే కాబట్టి దీనికి కాబట్టి మా టీవీ సోదరులు ఓ తీసి పెట్టేస్తారు కథ మొత్తం ఏం చేయాలి. ఈత దేశంలో ఓలేరు వేరే రాష్ట్రాలు ఏదో జరుగుతలేదు. అది అది కూడా నేను పత్రికా విలేకరులు కూడా కోరేది ఏంటంటే తొందరగా దీనివల్ల ఏమవుతుందంటే రైతులు కొంచెం మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి మా ఇంకా ఆగమాగం అవుతారు. ఎరువులు కూడా అదే కథ అయింది. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఇట్లాంటి ఎప్పుడో కొద్దిగా చిన్న రాగానే మీరు తొందరగా టెలికాస్ట్ చేసి చేయకండి కొంత వివరణ తీసుకొని దానిపైన మన సంఘ సభ్యులు కానీ చైర్మన్ కానీ నాయకులు అందరం అధికారులు ఉన్నాం కొంత వివరణ తీసుకొని ఇవాళ కూడా మళ్ళీ జీలుగులు వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అవసరం ఉన్నంతగా తీసుకొని వాడుకోవాలి. షార్టేజ్ అయిన వరకు మళ్ళీ 3 రోజులు పొద్దుగా లేచి ఎక్కువ మంది పడతారు. మరి ఇవాళ భౌతిక దూరం పాటించాలా ఒకళ్ళ మీద ఒకరు పడితే ఇబ్బంది అవుతుంది. ఏం షార్టేజ్ లేవు అన్నీ ఒకటేం కొట్టు ఉంటాయి. ఎరువులు కూడా షార్టేజ్ లేవు. ఆ తర్వాత కూడా వడ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ముందు నేను ఇప్పటివరకు చెప్పినట్టు వ్యవసాయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో మక్కలు మద్దతు ధరకు కొనకుండా కానీ ఇక్కడ కొంటా ఉన్నాం. అదేవిధంగా
వేరే రాష్ట్రాల్లో కొన్న దానికంటే రెట్టింపు మూడింతల వడ్లు దొడ్డు వడ్లు మద్దతు ధరకు మన తెలంగాణ రాష్ట్రంలో కొంటా ఉన్నాం, కరెంట్ ఇస్తా ఉన్నాం, ఎక్కడి ఇళ్ళంత పెట్టుబడి ఇస్తున్నాం. ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో. ఇదివరకాల 50,000 చేయలే, కానీ 1 లక్ష చేస్తా ఉన్నాం. 4 విడతలు పోయినసారి చేసినాం, అందులో మొదటి విడతగా 25,000 చేసినాం. ఆ 25,000లో భాగంగా ఒక్క జగిత్యాల మండలంలో ఇవాళ 9,200 మంది రైతులకు కాను 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా అయిందని చెప్పి ఇవాళ సగర్వంగా తెలియజేస్తున్నా. 23,000 కోట్ల రూపాయల రుణమాఫీ అయింది, 60 కోట్ల రూపాయలు ఒక్క వడ్లకే వచ్చినాయి. ఇవాళ జగిత్యాల జిల్లా సిరి సంపన్నమైన జిల్లా, వేరే కాడి కంటే కూడా ఎక్కువ సంపన్నమైన జిల్లా. టోటల్ 800 కోట్ల పైన ఇప్పటికే ఒక్క రైతులకు వడ్ల ద్వారా వచ్చింది. ఇంకా మక్కలే కందలే ఇవన్నీ పక్కన పెడితే, లేదా రైతులు కూరగాయలు అవన్నీ పక్కన పెడితే, అంటే ఈ రకంగా మన ప్రాంతం ఇప్పటికి కూడా రైతులను ఆదుకుంటుంది ప్రభుత్వం. మన జగిత్యాల పట్టణం, ఈ చుట్టుపక్కల వ్యాపారాలు కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే రైతుల దగ్గర ఉంటేనే రేపటి నడుమ ఏమైనా కొనుక్కుంటారు, బట్టలు, నగలు, కూరగాయలు, మందులు రకరకాలుగా. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ఏదైతే చేస్తుందో, ఇది మన ప్రాంత అభివృద్ధి కూడా దోహదం చేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఈ 6 కాలం కష్టపడే రైతన్న శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడానికి ఈశ్వరనా గారు గౌరవ మంత్రి వారు మాట ఇచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. పత్తి కొనుగోలు కేంద్రం ఇంతవరకు మనకు ప్రభుత్వ పరంగా లేదు, అది జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మీడియా ముఖంగా రైతులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులు మొదలులో ఉన్నాయ అటువంటి సందేహాలన్నీ విపులంగా అందరికీ సందేహం తీరినట్టు అనిపిస్తుంది. దీనికి గాను మనందరం ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా సగం సన్నాలు సగం దొడ్డు వరేస్తామని అందరం నిల్చొని ప్రతిజ్ఞ చేసి ప్రభుత్వానికి మద్దతు తెలుపుదామని మీ అందరిని వేడుకుంటున్నా. దయచేసి అందరు లేచి మండల రైతులమైన మేము గత సంవత్సరం సాగు చేసిన వరి విస్తీర్ణంలో ఈసారి సగం సన్న రకాలు సగం దొడ్డు రకాలు సాగు చేస్తామని, అలాగే మొక్కజొన్న పంటను అంతర పంటగా తప్ప మరి ఏ రకంగా సాగు చేయమని, దానికి బదులుగా కంది పంట పండిస్తామని, వీలైన చోట పత్తి సాగు చేపడతామని రైతు వేదికల నిర్మాణం మరియు వ్యవసాయ శాఖ సూచనల మేరకు వారు సూచించిన పంటల సాగు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై తెలంగాణ. దామోదర్ రావు సార్.